ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయటం అనేటువంటిది మాత్రం స్ట్రాటజికల్ గా పవన్ కళ్యాణ్ కరెక్టే అని నేను అనుకుంటున్నాను. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అనకాపల్లిలో మొన్నటి వరకు నాగేంద్ర బాబు పోటీ చేస్తారు అనేటువంటిది వైఎస్ఆర్ జనసేన పార్టీలో ఉంది. ఆయన ఆల్రెడీ రివ్యూస్ చేశారు, 2-3 మీటింగ్లు కూడా పెట్టాడు అనకాపల్లి. ఆ తర్వాత ఇప్పుడు నాగేంద్ర బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి సమాచారం కూడా. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఒకవేళ గెలిస్తే గెలవచ్చు, ఎక్కడి నుంచి అయినా గెలవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవటం. మరి వెంకటరెడ్డి గారు ఎలాగ అంటాడు అనుకోండి, ఆయన రాజకీయ ప్రసిద్ధి కాబట్టి అంతే అంటారు. వాళ్ళ లక్ష్యం కూడా ఏంటి, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని, నారా లోకేష్ని ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడించాలనేటువంటి వాళ్ళ లక్ష్యం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి. అయితే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారు, మరి ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందే అనుకున్నాము, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఆయన డిప్యూటీ సీఎం తీసుకోరు, తీసుకునేటువంటి అవకాశం లేదు, మంత్రి తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ అందరూ కూడా ముఖ్యమంత్రి సీఎం సీఎం అని అరుస్తారు కాబట్టి. మరి అదే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు సపోజ్, అదేవిధంగా మంత్రిగా నారా లోకేష్ ఉంటాడు. నారా లోకేష్ బహుశా ఆ ఇదేళ్లలో నెక్స్ట్ చంద్రబాబు తర్వాత లీడర్ గా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రిని కూడా చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే వయసు అయిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయొచ్చు కూడా, అది ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత చేసేదానికి అవకాశం. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అయితే డ్యామేజ్ అయింది కదా, ఆ ప్రభుత్వంలో ఆ విధంగా మంత్రి గాను లేకపోతే డిప్యూటీ సీఎం గాను ఉండలేరు కదా. కాబట్టి దానికన్నా ఇప్పుడు ఎంపీగా పోటీ చేశారనుకోండి సపోజ్, అనకాపల్లి ఈ కూటమి ఇవన్నీ బీజేపీ అందరి సహకారంతో ఒకరు గెలిచారనుకోండి, అక్కడ గెలవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం కూడా కొంత ప్రాంతం ఉంటుంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళ అంచనాల్లో ఉండుండొచ్చు. ఆ విధంగా గెలిస్తే ఎలాగైతే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అది ఆల్రెడీ క్లారిటీ ఉందిగా, కేంద్రంలో బీజేపీ వస్తుంది. బీజేపీలో ఎన్డీఏలో ఉన్నాడుగా, దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉందండి, ఒక స్టార్ ఇమేజ్ ఉంది సినిమా యాక్టర్గా. ఏ రాష్ట్రంలో అయినా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ని బీజేపీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక వెళ్ళినా గుర్తుపడతారు పవన్ కళ్యాణ్, తమిళనాడు గుర్తుపడతారు, అదేవిధంగా తెలంగాణలో ప్రచారం కేరళకు వెళ్ళినా కూడా గుర్తుపడతారు. మరి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కొంత ఉపయోగపడేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ అంటారు కదా, మరి ఆయన కేంద్ర మంత్రిని చేసి ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది లేని పని, ఏదో ఒక అధికారంలో భాగస్వామిగా ఉంటే రేపు పొద్దున ఎస్ ఆ విధమైనటువంటి జనసేన వాళ్ళకు కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఎవరో ఒకరిని మంత్రులను ఏదో చేస్తారు, దానికి ఏముంది, ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే దాంతో. అందుకని రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాం కన్నా కూడా పవన్ కళ్యాణ్కి కేంద్ర ప్రభుత్వంలో ఉంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా ఆలోచిస్తానే ఉండని అనుకోండి. ఇక ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా హరిరామ జోగయ్య సంబంధించినటువంటి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో ఇందాక కీర్తన్ గారు ఏమంటారంటే, ఎవరు పంపించారండి బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి వెళ్ళారు అని అన్నాడు. ఆయన అధికారికంగా ప్రశ్న ఏది మన డిబేట్లో చెప్పినటువంటి అంశం, మీ డిబేట్లో కూడా చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం చెప్పారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే నేను వెళ్ళాను, ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపాను, ఆయన ఒకటే అడిగారు ఒక్కొక్కసారి కాఫీకి వస్తే మా ఇంటికి, నేను అన్కండిషనల్ గా జనసేన పార్టీలో చేస్తానని. ఏ పవన్ కళ్యాణ్ కూడా వస్తానని ఒప్పుకున్నారు, వెళ్తారు అని చెప్పారు. కానీ అద్వృత్య శక్తులు ఎవరో ఈ విధంగా అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లకుండా అని మీ డిబేట్ లో బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. మీరు గమనించండి, నేను కూడా ఉన్నాను ఆ డిబేట్. ఆ అదృశ్య శక్తులు ఎవరు ఏంటి అనేటువంటిది మరి అది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. ఎందుకంటే మనం అనుకోవటానికి అయితే మన అదృశ్య శక్తులు ఎవరు బీజేపీ అయ్యి ఉంటుందా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ముద్రగడ మీద ఏమన్నా కోపం తగ్గలేదా, వాళ్ళు ఏమైనా చెప్పారో తెలియదు. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వీళ్ళు అనుకుంటున్నారు, జనసేన వాళ్ళు ఇంకేముందా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆయన ఆల్రెడీ పోగొట్టు కాబట్టే పవన్ కళ్యాణ్ మీద ఇన్ని రకాల ఆరోపణలు చేశారు, ఇవన్నీ కూడా అది మనం ప్రచారం చేయొచ్చు అని అనుకుంటున్నాం. కానీ నేను అనుకున్నటువంటి సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని ఇంటికి ఆహ్వానించినా రానటువంటి పరిస్థితి, 2019లో వస్తా అన్నారు రాలేదు, ఇప్పుడు కూడా వస్తా అన్నారు రాలేదు, వాళ్ళే కబురు పెట్టారు, నన్ను అవమానించారని
నేరుగా ముద్రగడ్డ పద్మనాభం మాట్లాడు. అంటే పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వని కారణంగా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటి అంశం టాప్ సామాజిక వర్గంలోకి వెళ్ళేటువంటి దానికి అవకాశం. ఒకటే మాత్రం నిజమండి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన రేపొద్దున గెలుస్తామనేటువంటి ధీమా ఏంటి అని అంటే గోదావరి జిల్లా నుండి. ఈ గోదావరి జిల్లా ఎందుకు వీళ్ళు ఎంత పైకి చెప్పినా కాపులు వాళ్ళ ఓట్లే కావాలి మాకు అన్ని అందరూ కావాలి అని. ఏం జనసేన బలం ఎక్కడ ఉంది? కాపులకు సంబంధించినటువంటి ఓట్లే రెండు గోదావరి జిల్లాలో ఉన్నాయి కాబట్టి అదే మీ ఓట్లు బలం. ఇక్కడే మీకు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌరవం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కాలంగా కాపు సామాజిక వర్గ ఆ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు అయిందండి వచ్చింది, లేదా 2009లో వచ్చాడు టీఆర్పీలో. రాజకీయంగా వచ్చారు తప్ప ఆయన కాపు సామాజిక వర్గానికి చేసింది లేదు. కాబట్టి ఎవరు కాపు సామాజిక వర్గానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కోరుకునేది ఏంటి? పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారో అదేవిధంగా ముద్రగడ్డకి గౌరవం కావాలి, అభిరామ జోగికి కూడా గౌరవం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అనేటువంటిదే కోరుకుంటారు తప్ప వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు మీరు మీ సలహాలు వద్దు మాకు మీరేం చెప్పిన మేము మా సార్ నేను తెలుగుదేశం పార్టీ సలహాలు తీసుకుంటాను వాళ్ళు చెప్పింది అయింటాను అని కానీ మరి పవన్ కళ్యాణ్ అనేటువంటి ధోరణి నేను ఉంటే ఎందుకు మాట నేను అన్నాను అంటే ఆయన మన కార్యకర్త కూడా సభలో చెప్పింది ఇదే. అసలు నేనే అడిగాను 2024 సీట్లు అనేది నేనే అడిగాను మనకేం తెలుగుదేశం పార్టీతో పోటీ పడేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయడం ఎట్లాగా చేశాడు. ప్రత్యర్థులుగా చూసి హరిరామ్ జోగయ్య మీద ముద్రకట్టకైనా మీ సలహాలు వద్దని విమర్శలు చేయటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని హాకాశాయం పెట్టడం, జనసేన పార్టీని మరి అవమానపరిచేటువంటి విధంగా గమనించు. ఈ ధోరణిని నాకు తెలిసి గోదావరి జిల్లాలో ఉండేటువంటి జన సైనికులు అదేవిధంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు అంగీకరించటం లేదు. తాడే కొన్ని గురించి సభ తర్వాత ఈ విధమైనటువంటి తెలుగుదేశం జనసేన పుత్తుకు సంబంధించినటువంటి ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ ముద్రగడ్డ పద్మనాభం అదేవిధంగా హరిరామ జోగయ్యల యొక్క అసంతృప్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి వ్యతిరేకత వీటిని ఎందుకు అనేవాళ్ళు రీజన్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా జనసేనకు నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో